హలో అండి, అందరికీ నమస్తే. లక్ష్మక్క ఛానల్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఈజీగా దీపాలను తయారు చేసుకొని వాటిని రకరకాలుగా అలంకరించుకున్నాను అన్నట్టు ఈ విధంగా. అయితే వాటిని ఎట్లా తయారు చేసినా కేవలం ఒక 20 రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇంట్లో ఉన్న నేనేమి డబ్బులు పెట్టి కొనుక్కరాలేదు ప్రస్తుతానికి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేశాను. అది ఏ విధంగా చేసినా అనేది మీరు ఒక్కొక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఈ దీపావళికి ఈ విధంగా ట్రై చేద్దురు కానీ. ఓకే అండి, వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నొక్కితే ఆల్ అని వస్తుంది, ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడడానికి వీలవుతుంది. వీడియోలోకి వెళ్దామా, రండి దీపాలు తయారు చేద్దాం. ఇవి వచ్చేసి బాటిల్ మూతలు అండి, వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా వాటి మూతలు. కిందనేమో మనం డ్రెస్సులకి వాటికి ఫ్రాక్లకి వేస్తాం కదా నెట్ క్లాత్, అది నెట్ క్లాత్ అన్నట్టు. నేను ఆ రెండింటిని వాడిన దీంట్లో. ఇక్కడ నేను ఈ బాటిల్కి ఈ మూతకి సరిపోను, నేను దాన్ని రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా 7 ఏమో వచ్చినట్టుంది నాకు రౌండు, దాన్ని బట్టి నేను ఇది కట్ చేసుకుంటున్నాను. మామూలుగా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తే నాకు ఇవి కనిపించినాయి, సర్లే వీటితోనే ఈ విధంగా తయారు చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది. వెంటనే నేను దీన్ని ఫాలో అయినా అన్నట్టు. చూడండి ఇట్లా 7 ఉంది కదా వెడల్పు, అట్లా 7 తీసుకున్నాను. హైట్ ఏమో 6.5 తీసుకున్నాను. మరీ హైట్ అయితే కొంచెం ఆ లుక్ ఉండదు, పేలగా కుచ్చగా అయిపోతాయని చెప్పేసి నేను ఈ వెడుతుకు ఆ లెవెల్ సరిపోతుందని నేను వీటిని ఇట్లా మడత పెట్టుకొని ఒక లీఫ్ షేప్లో ఆకులాగా కట్ చేసుకున్నాను అన్నట్టు. దీన్ని చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని నేను ఒక ఆకు ఆకారంలో కట్ చేసుకున్నాను. ముందుగా ఈ విధంగా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఇట్లా రౌండ్ సరిపోతుంది కదా, అట్లా రౌండ్ పెట్టేసేస్తే పైన కూడా అట్లే ఉందనుకోండి మనకు ఓపెన్ రాదు. అందుకని నేను దీన్ని ఒక ఆకు ఆకారంలో కిందనేమో కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టించాను దానికి అతికించడానికని. కొంచెం కట్టు పెట్టుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అట్లా వచ్చింది చూడండి. ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. దాని మీద మనం ఎటువంటి ప్రమిద పెట్టినా సరే బాగుంటుంది. ఇంకోటి బొకేలాగా కూడా, బొకే షేప్ ఓకే మీకు ఐడియా ఉండడానికి, బొకేలాగా మనం బొకేస్ ఉంటాయి కదా ఫ్లవర్ బొకే, ఆ విధంగా నేను ఈ విధంగా ఇట్లా ఫెవికిక్తోన అతికించుకున్నాను. లేదు ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు, గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తోనైనా అతికించుకోవచ్చు. ఫెవికిక్ అయితే చీప్ అండ్ బెస్ట్ కదండి, అందుకని నేను ఫెవికిక్ వాడిన. ఈ పెయింట్తోనే నేను వాటికి కలర్స్ వేసుకుంటున్నాను, నాకు కావాల్సిన కలర్స్. ఒకవేళ లేదు అని అనుకుంటే బ్యాక్ సైడ్ పేపర్ అతికించుకున్నా బాగానే ఉంటుందేమో, కలర్ పేపర్ అతికించుకుంటే కూడా. ఇది ఈ నెట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది కదా, కొంచెం గోల్డెన్ లైట్ గోల్డెన్ క్రీమ్ లాగా అట్లా వచ్చినందుకు కలర్ పేపర్ డార్క్ కలర్ పేపర్ అతికించుకుంటే ఈ నెట్ దాని మీద కనపడవచ్చు మేబీ, కాకపోతే నా దగ్గర కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కలర్స్ వేసుకున్నాను. దీంట్లో ఈ ప్రమిదలు ప్లాస్టిక్వి, ఇవేమో మట్టివి. ఈ అంటే ఏ దీపాన్నైనా ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే మీకు వీడియోలో మొత్తము ఈ ప్లాస్టిక్ ప్రమిదలనే చూపించిన, వెయిట్ తక్కువ ఉంటాయి కదా పర్వాలేదు అని చెప్పేసి. కాకపోతే నేను అవి కూడా వాడుకోవచ్చు అండి, మనం మట్టి ప్రమిదలను కూడా, ఈ మట్టి ప్రమిదను కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. సెంటర్లో లేదు నాకు ఒత్తి పెట్టడానికి, సెంటర్లో లేదు కాబట్టి మట్టి ప్రమిదను ఇక్కడ వాడలేదు అన్నట్టు. నేను మీకు చూపించడం కోసం ఏ ప్రమిద అయినా ఏ విధంగా పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఎంత చక్కగా ఎంత అలంకారంగా ఉన్నాయి చూడండి. మధ్యలో కనుక మనం అమ్మవారిని కనుక పెడితే, లక్ష్మీదేవిని పెడితే ఎంత అందంగా ఉంటుంది, మెరిసిపోతుంది కదా ఈ లైట్ల మధ్యలో, దీపాల మధ్యలో. ఈ విధంగా ఒక రకంగా సెట్ చేసుకోవచ్చు, ఇంకో విధంగా కూడా నేను మీకు చూపిస్తాను. ఒక టేబుల్ మీద చిన్న స్టూల్ మీద నేను మధ్యలో ఒక చెట్టును పెట్టేసేసి చుట్టూతో 5 దీపాలను పెట్టేసిన అండి నేను. చూడండి ఎంత అందంగా ఉందో, పైనుంచి వీడియో తీస్తే ఎంత బాగుంది చూడండి, ఎంత మెరిసిపోతుంది. ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమన్నా వెరైటీస్ ఇంకా ఐడియాస్ వస్తే కూడా ఇట్లా దీపాలను మనకు కావాల్సినవి తయారు చేసుకోవచ్చు. ఇట్లా స్టెప్ బై లైన్గా కూడా ఈ విధంగా పెట్టుకున్నాను, అంటే మీకు కొన్ని వేరియేషన్స్ చూపించడం కోసమని నేను ఇట్లా పెడుతున్నా. ఆ నెట్ క్లాత్ ఉంది కదా ఆ దీపం కాంతికి అది ఎట్లా కనిపిస్తుంది చూడండి, జాలి జాలి కనిపిస్తుంది కదా. చూడండి ఎంత అలంకారంగా ఉంది. ఇది లాఫింగ్ బుద్ధాని పెట్టి మధ్యలో ఈ విధంగా చూపించిన, అంటే మనకు కావాల్సిన
రీతిలో మనం దీన్ని అలంకరించుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు హ్యాంగింగ్ చేయడం కోసం అని నేను చెప్పు ఈ స్టిక్ మీకు గుర్తుందా, మొన్న ఒకటి హ్యాంగింగ్ చేసిన దీపావళిని చూపించిన నేను, ఆ స్టిక్ అట్లే ఉండింది, దానికి ఇవి హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా ఈజీ, నేను ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ నెట్ ఉంది కదా ఆ దారం కోసలని ఆ దాంట్లో దూర్చి ఒక రెండు ముళ్ళు వేసేసిన వదిలేసిన అన్నట్టు. మనకు కావాల్సిన స్టెప్స్ అంటే నేను మధ్యలో కిందికి పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం పైకి పెట్టేసేసిన, మనకు కావాల్సినట్లు మనం ఎన్ని కావాల్స్తే అన్ని ఎక్కడ కావాల్స్తే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా తయారు చేసి. ఈ విధంగా నేను ఐదు దీపాలను, నేను ఐదు తయారు చేసిన కదా, ఐదు దీపాలను ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను అన్నట్టు. ఎంత బాగుంది చూడండి ఇక్కడ. ఈ విధంగా నాకు వచ్చినట్టు నాకు తోచింది నేను ట్రై చేసిన. మీరు కూడా, మీకు కూడా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కూడా షేర్ చేసుకోండి నాతో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు, రాబోయే దీపావళికి దీపావళి శుభాకాంక్షలు. ఓకే అండి, బాయ్.